నిన్న ఓ సమావేశానికి వెళ్ళాను. ఈరోజే విషయం తెలిసింది. ఒక పబ్లిక్ న్యూసెన్స్ మాత్రమే చార్జ్ చేశా, అది కూడా మీరు చెప్పినందువల్ల. అంతకుమించి మీరు ఇంకేం యాక్షన్ తీసుకోగలరు ఎస్ఐ? ఒక నోటిఫై సిఐ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే మోరల్ ట్రాఫిక్ కేసు తీసుకునే ఛాన్స్ ఉంది. దట్ టు విత్ సాలిడ్ ఎవిడెన్స్. ఎందుకు ఫాదర్ ఇలాంటి వేస్ట్ గాల్ని మీతో పాటు తీసుకొస్తారు? టైం ఉన్నప్పుడు నేను వస్తా, లా చదువుకుంటా. నాకు ఫాదర్ సైన్ చేసిన 100 రూపాయల పత్రం చాలు. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు, అవసరం ఉంటే పిలుస్తా. ఎస్ఐ గారు చర్చికి వెళ్తూ ఉంటారా? ఖచ్చితంగా. ప్రభుకి చెప్పకుండా ఏ పని చేయను ఫాదర్. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేయకపోతే మనసు బాధగా ఉంటుంది. మీరు ఏం చేసినా ఈ పాపం నుండి మీకు విముక్తి దొరకదు. ఇలాంటి వ్యక్తి విషయాలు ప్రభు కూడా దయ చూపడు. నిజమేనా? సరే తీసుకెళ్ళండి. సరే. ఏంటి అలా చూస్తున్నా? ముందు వెళ్ళవే రా మీరు. తను బ్యాక్ చూసావా? అందంగా ఉంది, నిన్న చూడలేదు. వెళ్ళద్దు మేరీ ఆంటీ. నేను వెళ్ళలేదంటే మీ అమ్మ నిన్ను చూసుకోకుండా సోమరిపోతయ్యేలా ఉంది. అనాథాశ్రమం పక్కనే కదా, ఇక్కడికి దగ్గరే. అప్పుడప్పుడు పాపని తీసుకుని రా. ఐష్యూర్ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం అవసరమా? వెళ్ళు. నా పిఎస్సి టెస్ట్కి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఏదో జరిగినట్టుగా అనిపిస్తోంది. వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ నాకు అర్థమైంది. లాయర్ వెరిఫై చేసి చెప్తానని చెప్పారు. అలాగొక ప్లాన్ జరిగిందా? సరే, మనం ఇప్పుడు ఏం చేయగలం? అలా జరిగిందంటే నా లైఫ్లో పెద్ద ఆపర్చునిటీ వాళ్ళు చెడగొట్టినట్టే కదా. డెఫినెట్లీ ఐ విల్ ఫైట్. మళ్ళీ ఫైటా? ఏంటి, నువ్వు ఇంకా మారలేదా? ప్రతిదీ నెత్తి మీద వేసుకుంటావా? ఏదేమైనా నువ్వు కొన్ని రోజులు మధు దగ్గరికి వెళ్ళి ఉండు. నా వల్ల మీ ఇద్దరు మధ్య సమస్యలు రాకూడదు, ప్లీజ్. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. జస్ట్ ఎ సెకండ్. అల్విన్ లేదు, ఇప్పుడే బయలుదేరిపోతున్నా. అదేం పెద్ద విషయం కాదు, ఇప్పుడు వచ్చేస్తున్నా. ఇది కొంచెం పట్టుకో. ఏమైంది? ఒక హ్యాపీ న్యూస్. ఇది నా దగ్గర ఉండనే ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. వెళ్ళిస్తా. ఊరికే ఇలా ఏడుస్తూ కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు పేపర్ చదవటం ఆపు. ఇక పైన ఇంట్లో మేరే విషయం మాట్లాడకూడదు. నాన్న అర్థమైందా? ప్రతిరోజు చర్చికి వెళ్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, అన్నిటికీ కలిపి ప్రభు తిరిగిచ్చాడుగా. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? మీరు రహస్యంగా మీ కొడుకుని పిలవటం నాకు తెలుసు. ఇక పైన ఇలా జరిగితే నేను ఇంట్లో ఉండను. విన్నారా మీ ఇద్దరు?